ఎవరో నీకు చెప్పారు పలానా డాక్టర్ దగ్గరకు వెళ్తే నీకు వెంటనే రోగం తగ్గుతుందని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసి అందరు డాక్టర్ల దగ్గరకు వెళ్ళి విసిగిపోయిన నీకు ఎవరో చెప్పిన మాటను బట్టి వెళ్ళి ఆ పలానా డాక్టర్ని కలిసినప్పుడు నిజంగానే నీ రోగం వారం రోజుల్లో ఎంతో కాలంగా నిన్ను బాధిస్తున్నటువంటి రోగము తగ్గిపోయినట్లయితే నువ్వు ఆ డాక్టర్ గురించి మాట్లాడకుండా ఉండగలవా? ఆ డాక్టర్ గురించి చెప్పకుండా ఉండగలవా? 10 మందికి తెలియచేయకుండా ఉండగలవా? నీ వలే అదే రోగంతో అల్లాడిపోతున్న వారికి ఇదిగో పలానా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి, ఆయన ఖచ్చితంగా మంచి మందు ఇస్తాడు, నాకిచ్చాడు, నాకున్న ఈ రోగము 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఉంది, కానీ ఆ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి మందు ఇచ్చాడు, 1 వీక్లో తగ్గిపోయింది చెప్పమా? అంతెందుకండి? మనలో చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. నవ్వుతున్నారేమిటి? కొంతమంది పీక్కుంటే రాలుతుంది, కొంతమంది పీకితే రాలుతుంది, కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తే రాలుతుంది, కొంతమందికి టెన్షన్స్ వల్ల లేదా శరీరంలో ఉన్నటువంటి కొన్ని విటమిన్స్ బలహీనత వల్ల లోపం వల్ల రాలుతుంది. ఇంతకీ మీకెందుకు రాలుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ జుట్టు నిజంగా రాలుతున్నట్లయితే ఎవరో మీకు సలహా ఇచ్చారు ఏమని, ఫలానా ఆయిల్ రాయండి, మీరు ఫలానా ఆయిల్ రాసినట్లయితే మీ జుట్టు రాలడం మానుతుంది అన్నారు అనుకోండి, నిజమని చెప్పి మీరు ఆయిల్ కొనుక్కున్నారు, ఆ జుట్టు రాలిపోకుండా ఆ ఆయిల్ రాయడం మొదలుపెట్టారు, మీరు చెప్పండి ఆ ఆయిల్ రాసినప్పుడు జుట్టు రాలడం మానేసింది అనుకోండి, ఇప్పుడు జుట్టు రాలే ఫ్రెండ్ ఒకతను కలిశాడు అనుకోండి, మీరు ఆ ఆయిల్ని పరిచయం చేయకుండా ఉండగలరా చెప్పండి? పరిచయం చేస్తారా? ఇదిగో ఈ సమస్యతో నేను ఒకప్పుడు ఉన్నా, మరి ఏమైంది, ఫలానా ఆయిల్ రాసా, ఏమైంది జుట్టు రాలడం మానేసింది. నాకు తెలిసిన ఒక సేవకుడు 60 సంవత్సరాలు పైబడి కానీ జుట్టు మాత్రం రావటల్లా. ఒకరోజు అడిగా, జుట్టు రాలకుండా ఇంత అద్భుతంగా మీ హెయిర్ ఉండడానికి కారణం ఏమిటని అడిగా. అప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, ఫలానా డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నాకు మందులు ఇచ్చారు, జుట్టుకి అప్లై చేయడానికి కొన్ని క్రీమ్స్ ఇచ్చారు, లేకపోతే అప్లై చేయడానికి కొంత కొన్ని ఆయిల్ ఇచ్చారు, అవి వాడడం మొదలుపెట్టా, విటమిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మొదలుపెట్టా. వారు చెప్పిన ప్రకారం నేను ఆ మందులు వేసుకున్నప్పటి నుంచి నా జుట్టు రాలిపోవడం మానేసిందంటే, నేనన్నా ఓ పని చేయండి, నన్ను కూడా తీసుకెళ్ళి ఆ డాక్టర్కి పరిచయం చేయండి అన్నా. దాని ఏముంది, డెఫినెట్గా పరిచయం చేస్తానని చెప్పి ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు దేనికి స్పెషలిస్ట్ అయ్యా అంటే, జుట్టు రాలిపోతే అలా జుట్టు రాలిపోయే వాళ్లకు జుట్టు రాలకుండా మెడిసిన్స్ ఇస్తే ఆ జుట్టు రాలిపోకుండా ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళా, ఓ మంచి సేవకుని యొక్క మాట విని ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళా. ఆ డాక్టర్ని చూసా, ఆయన ఇచ్చినటువంటి మందులు తీసుకున్నా. మందులు అయితే తీసుకున్నా కానీ వాడడానికి మాత్రం మనసు అప్పట్ల, ఎందుకంటే ఆ డాక్టర్ గారికి బట్టతల. నవ్వుతున్నారేమిటి? నిజం అండి. ఏ డాక్టర్ అయితే నా జుట్టు రాలకుండా మందులు ఇస్తానని చెప్పి సీట్లో కూర్చున్నాడో ఆయనకి ఎప్పుడో రాలిపోయింది. ఇప్పుడు నేను మందులు ఎలా వాడాలో చెప్పండి. మన జీవితంలో ఏదైతే అనుభవంగా తెలుసుకోలేదో దానిని ఇతరులకు పరిచయం చేయగలవా? నువ్వు వాడినటువంటి నూనె నీ జుట్టు రాలిపోకుండా అది పనిచేసినప్పుడు ఖచ్చితంగా 10 మందికి చెప్తావు. నీకు తెలిసిన సత్యాన్ని, అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని నువ్వు తెలియచేయకుండా సహజంగా ఉండలేవు. అది వాస్తవం. అది వాస్తవం అయినట్లయితే, క్రీస్తు నీ జీవితాన్ని నిజంగా మార్చినట్లయితే, పాపిష్టి పనుల చేత, పాపిష్టి అలవాట్ల చేత, పాపిష్టి కోరికల చేత, పాపిష్టి చేష్టల చేత నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా బ్రతుకున్నప్పటికీ ఒక భిఖారిలా బ్రతుకుతున్న నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పును తీసుకొస్తే, నీ శరీరాన్ని పవిత్రపరిస్తే, నీ జీవితాన్ని మారిస్తే చెప్పకుండా మౌనంగా ఉండగలవా? జుట్టు రాలిపోతున్నప్పుడు నువ్వు వాడినటువంటి ఆయిల్,
జుట్టు రాలకుండా చేస్తే ఆ ఆయిల్ గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవే. రాలిపోయే జుట్టు కంటే విలువైంది కాదా రాలిపోయే ఆత్మలు?